విషయంగా ఉంది ఎందుకంటే మా నాన్నగారు ఈ ప్రాంతంలో ఎంపీగా ఉన్నప్పుడు చాలా సార్లు ఎలక్షన్లలో సిపిఐ సపోర్ట్ తోని ఎప్పుడు కూడా సిపిఐ సపోర్ట్ మా నాన్నగారికి ఇచ్చేది ఒక మంచి అనుబంధం ఉంది సిపిఐ అండ్ కాంగ్రెస్ అండ్ వెంకటస్వామి గారు సో మళ్ళీ ఒకసారి నాకు 2009 లో కూడా అప్పుడు నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు కూడా సపోర్ట్ చేయడం జరిగింది గెలుపులో మళ్ళీ ఒకసారి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకున్నారు మొత్తం మంచిర్యాల డిస్ట్రిక్ట్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడ ఉన్నారో వారికి సపోర్ట్ చేసి గెలిపించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు చెప్తూ అవకాశం ఉంది ఈసారి ఎలక్షన్లో కేసీఆర్ ఒక అవినీతి నిరంతృత్వ పాలన దీన్ని దించే అవసరం ఉన్నది దీంట్లో ఎప్పుడు చాలాసార్లు సిపిఐ వాళ్ళు పోరాటాలు చేశారు బీద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఏదైతే పోరాటం చేశారో ఇది ఒక మళ్ళొక అవకాశము 30 తారీఖు నాడు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తుంది వారి సపోర్ట్ వలన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో సత్తాలో వస్తుంది దాంతోపాటు ఈ నిరంకుశ పాలన ఏదైతే కేసీఆర్ గారు చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు మాయామాటలు చెప్పి వారు అనేకమైన స్కీమ్స్ ఏదైతే అనౌన్స్ చేశారో అది ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం కుటుంబంకి కుటుంబ అభివృద్ధి బంగారు కుటుంబం చేసుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో బంగారు తెలంగాణ కాదు బంగారు కుటుంబం ఏదైతే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడో దాని వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ని సుమన్ని చిన్నయ్యని వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపించే కార్యక్రమం ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు మేమందరికీ ప్రజలందరికీ కూడా అదే అప్పీల్ చేస్తున్నాము ఇది ఒక మంచి అవకాశము వాళ్ళు ఎంత అవినీతి పైసలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రజల ఏదైతే ఆకాంక్ష ఉందో ఈ అహంకార ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని దించాలని చెప్పి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు థ్యాంక్ యూ